ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బ్లాక్మెయిల్ రాజకీయాలు స్టార్ట్ అయ్యాయా? అది కూడా తెలుగుదేశం పార్టీలో. ఒకప్పుడు ఒక ఊపు ఊపిన ఎమ్మెల్యేలు, ఒకప్పుడు తమ మాట ఎప్పుడు కూడా ఒక హై స్థాయిలో ఉండే ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు కామ్గా ఉన్నారు? తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతూ వేరే పార్టీ నుంచి మాకు ఆఫర్లు వస్తున్నాయి అని చెప్పి పార్టీ అధినేత దగ్గర ప్రస్తావించడం, అది బ్లాక్మెయిల్ రాజకీయమా కాదా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అలాగే విజయవాడ తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమామహేశ్వరరావును ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలామంది కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రశ్నలకు ఆయన ఎంతవరకు స్పందిస్తారనే విషయం పక్కన పెడితే, నిజంగా అది బ్లాక్మెయిల్ రాజకీయమా కాదా అనేది ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్న చర్చ. ఓకే, ఆ విషయం పక్కన పెడితే అసలు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది? బోండా ఉమా ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నారు? 2009 నుంచి ఆయన రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నారు. అయితే గతంలో ఆయన అసెంబ్లీలో ఆయన వాయిస్ ఏ రకంగా రేజ్ అయిందో మనం చూసాం. ఆయన బోండా ఉమా అంటేనే అప్పుడే స్టార్ట్ అయింది. ఆయన ఎప్పుడైతే రోజా మీద అటాక్ చేశారో మాటలతో అసెంబ్లీ సాక్షిగా, అప్పటి నుంచే ఎవరు ఈయనని ఒక ప్రశ్న వచ్చింది. అప్పట్లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అని చెప్పి 10 మందికి అందరికీ, అంటే తెలియని వాళ్ళకు కూడా తెలిసిన పరిస్థితి. ఆ తర్వాత ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోయిన తర్వాత ఆయన వాణి పెద్దగా ఎక్కడా వినిపించట్లేదు. అక్కడక్కడ మాటలు ఇలాంటి సందర్భాల్లో తప్ప పార్టీ తరపున ఇంకా ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అంటే చాలా తక్కువ అంటే తక్కువ, కంప్లీట్గా లేవని నేను చెప్పట్లేదు. అయితే ఇదే టైంలో బోండా ఉమా ఎందుకు ఇలా ఉన్నారు? ఆయన నిజంగా పార్టీ మారిపోతున్నారా, వేరే పార్టీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి నాకు అని చెప్పడం ఇండైరెక్ట్గా పార్టీ అధినేతకి ఒక సంకేతం ఇస్తున్నారా? గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయనకి గతంలో ఒక మంత్రివర్గం నుంచి టికెట్ వస్తుందని ఆశించి భంగపడిన సందర్భం అందరికీ తెలుసు. ఆ టైంలో వార్తలు చాలా స్ప్రెడ్ అయ్యాయి. ఆ టైంలో బోండా ఉమా మంత్రి పదవి ఆశిస్తున్నారు, ఇవ్వకపోవడం వల్ల కొంచెం అలకబూనారని, తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడం, మళ్ళీ కంటిన్యూ అవ్వడం, ఇదంతా చూసాం. రీసెంట్గా కూడా బోండా ఉమా అలకగా ఉన్నారు, పార్టీ మీద వ్యతిరేకతగా ఉన్నారు, పార్టీ మారిపోతున్నారనే పరిస్థితుల్లో బుద్ధా వెంకన్నని రాజీకి పంపించడం, బుద్ధా వెంకన్న ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేయడం, అది కూడా అంతగా ఫలించకపోవడం. అయితే బుద్ధా వెంకన్న వెళ్ళి ఆయనతో మాట్లాడినంత మాత్రాన ఆయన రాజీకి వస్తారా అని ప్రశ్నలు రావడం, అయితే అక్కడ ఉన్న టైంలో ఇంకా వేరే నేతలు రాకపోవడం, ఆల్రెడీ ఎంపీ నాని ఉన్నా, కేసీఆర్ నాని ఉన్నా ఆయన కూడా కొంచెం పార్టీకి వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టడం, విజయవాడ రాజకీయాలు ఓవరాల్గా చర్చకొస్తున్నాయి వీళ్ళందరి కారణంగా. తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీలో ఉంటూనే వాళ్ళు పార్టీలో ఉంటారో బయటకు వస్తారో తెలియని సందర్భంలో హాట్ టాపిక్ అవుతున్నారు వీళ్ళంతా. ఇదే టైంలో ఇప్పుడు బోండా ఉమా ప్రస్తావన వచ్చింది, బోండా ఉమా కూడా పార్టీ మారుతారా? ఒకవేళ నిజంగా పార్టీ మారితే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు? ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? పార్టీ స్టాండ్ తీసుకోవట్లేదు, అధిష్టానంతో సఖ్యతతో ముందుకు వెళ్ళట్లేదు. ఒకవేళ అధిష్టానంతో కలిసి వెళ్తున్నట్టు కనిపించినా అది నామమాత్రంగానే కనిపిస్తున్నాయి ఆయన మాటలు. కానీ ఇదంతా ఇదే టైంలో తను పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయేందుకు ఇండైరెక్ట్గా సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారు అనేది తెలీదు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ తరపున ఆయనకు మంచి ఆదరణే లభించింది. ఆయన ఓటమి పాలైన చాలా అతి తక్కువ ఓట్లు, కేవలం 25 ఓట్లు తేడాతోనే ఆయన ఓటమి పాలయ్యారు గత ఎన్నికల్లో మనం చూసాం సెంట్రల్లో. అయితే ఆయన తర్వాత యాక్టివ్గా ఉంటే బాగుండేది. ఆయన ఎందుకు అలకబూనారు, ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారు, నిజంగా పార్టీ మారాలనుకుంటున్నారు లేదనేది అయితే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఏమి లేదు. కానీ ఓవరాల్గా టీడీపీకి చెందిన పార్టీ కార్యక్రమాలకైతే ఆయన కంప్లీట్గా దూరంగా ఉంటున్నారు. అది ఆ విషయం గతంలో చంద్రబాబు గారి దగ్గరికి కూడా వెళ్ళింది, పార్టీ అధినేత ఆయనతో సంప్రదింపులు జరిగినట్టు కూడా ఒక సమాచారం ఉంటుంది. కానీ ఆయన మాత్రం సైలెంట్గానే ఉన్నారు. పార్టీలో కంటిన్యూ అవుతారా, వేరే పార్టీలోకి వెళ్తారా అనేది అయితే ఒకవేళ రూమర్స్ వస్తున్నా వాటికి కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేయట్లేదు. దాంతో బ్లాక్మెయిల్ రాజకీయాలు మొదలు పెట్టారు బోండా ఉమా అనే రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. వాటికి చెక్ పెట్టాలంటే ఆయన మాట్లాడాలి. ఒకవేళ టీడీపీలో కంటిన్యూ అయ్యేలా ఉంటే యాక్టివ్గా అగ్రెసివ్గా ఉండాలి. ఇప్పటికే ఆ పార్టీ మీద అధికారపక్షం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలంటే బోండా ఉమా ఒక సమర్థవంతమైన పాత్ర పోషించాలి. ఆ పాత్ర పోషించట్లేదు కాబట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారా అనే ఒక విమర్శ ఆయన మీద వినిపిస్తుంది. మరి దీనికి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.